నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సాయిదాపురం మండలంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు కోవిడ్ టీకా వేయించుకోండి. సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టీకా వేసిన వైద్య సిబ్బంది. వివరాలు వెల్లడించిన డాక్టర్ ఇండివరి. పన్ను బకాయిలు చెల్లించండి. ఈ నెలాఖరులోపు పన్నులు చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని వెల్లడించిన పురపాలక కమిషనర్ శ్రీకాంత్. సింహవాహనంపై కొలువు తీరిన అలగనాథుడు. అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సాయిదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించడం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఈ మేరకు బాధిత కుటుంబం స్థానికులు కలిసి సాయిదాపురంలోని తహసీల్దార్ పాలకృష్ణకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగుచూసింది. సాయిదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామంలో ఏర్పాటయ్యున్న మైకామైన్ కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదివే 12 ఏళ్ల గిరిజన విద్యార్థినిపై మల్లికార్జున అనే హిందీ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి యత్నించాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థిని జరిగిన సంఘటనను తన తల్లికి వెల్లడించింది. ఉపాధ్యాయుడి పైశాచికత్వాన్ని ఏడుస్తూ చెప్పడంతో తల్లిదండ్రులు స్థానికులు కలిసి బుధవారం మధ్యాహ్నం సాయిదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ పాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీంతో అమానవీయ ఘటన వెలుగుచూసింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నతులుగా తీర్చే ఉపాధ్యాయ వృత్తికే ఆ ఉపాధ్యాయుడు కలకం తెచ్చాడు. గతంలో కూడా ఓ బాలికపై లైంగిక వేధింపులకు ఉపాధ్యాయుడు మల్లికార్జున పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జరిగిన సంఘటనపై వైకాపా నాయకులు కొమ్మి శ్రీనివాస చౌదరి తదితరులు అండగా నిలిచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గట్టు పోక్సో అంటే చిన్నపిల్ల ఒక 6th క్లాస్ చదివే పాప మీద అదే స్కూల్లో పనిచేసే ఒక హిందీ టీచరు అంత లైంగికంగా దాడి చేశాడని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాము. ముద్ద కోసం ప్రయత్నం జరుగుతున్నాయి. అది తొందరగా అరెస్ట్ చేస్తాము. మరోవారు ఈ కేసులో ఈ కేసుని దిశ మా డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కేసుని దిశ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. సాయిదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామానికి చెందిన MMLW హై స్కూల్లో చదువుతున్న 6వ తరగతి చదువుతున్న చందన అనే అమ్మాయి పైన అదే స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్న మల్లికార్జున అనే వ్యక్తి లైంగిక చర్యలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు అందాయి. దీని మీద వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తదుపరి దీని మీద నివేదికను బై అధికారులు పంపించగలము. ఇది మా దృష్టికి ఇప్పుడే వచ్చింది. ఎంక్వైరీ చేసి తదుపరి చర్య తీసుకోవడానికి పూర్తి స్థాయి నివేదికను పంపిస్తాం. సైదాపురం మండలము తుమ్మల తలుపూరు చించట్ల గ్రామం ఉంది మాది. మా పాపని చందన అన్న అమ్మాయిని స్కూల్కి పంపించినాము. రోజు మామూలుగానే స్కూల్కి ఆ పిల్ల ఆకుండా రోజు పోతుండేది. నిన్న పంపించిన తర్వాత ఏమంటే సారు పుస్తకం నీకు ఎగ్జామ్స్ ఉంది పుస్తకం ఇస్తాను రూమ్ లేకరాని తీసుకుపోయాడంట. నువ్వు ఈ పుస్తకం ఏదో చూసుకొని చెప్పి ఆ పిల్ల వంగుంటే వెనక పక్క వచ్చి సార్ వచ్చి కందరకాలం పట్టుకుని నన్ను ఏడిస్తూ నువ్వు ఎరాబాకు నీకు బిస్కెట్లు ప్యాకెట్ ఇస్తాను అన్నాడంట. సార్ నన్ను వదిలేయండి సార్ అని కాలు ఎలా పెడితే అమ్మ నీడిచిపెట్టేసినాడంట. అమ్మ బయటకు లెగ్గింది. సాయంత్రం వచ్చినాక మాకు చెప్పింది. మాకు ఈ ఉదయాన్నే వచ్చి ఈ ఏడాది కంప్లీట్ ఇచ్చినాము. పాప 6వ క్లాస్ చదువుతుంది. ఆయన పేరు మల్లికార్జును. హిందీ టీచర్. ఆయన ఆ పాపని అంత అత్యాచారం చేపినాడంటే అసలు మేము బిడ్డల్ని ఎందుకు పంపించినట్టు స్కూల్కి లచ్చిన చదువుకుంటానే కదా మా బిడ్డలను పంపించింది. ఇట్ట చేసిన సరే ఇడిచిపెట్టుబడి సరిపోయి ఆ పిల్లని ఏదైనా చేసేసి ఉంటే మేము మా కడుపులు ఎట్టగాలాలి మా బతుకులు ఎట్ట చేయాలి. మా పేదాలను ఆ పనులు చేస్తున్నారంటే సార్లు ఆ పనులు చేస్తారంటే ఇంక ఎట్ట చేయాలి. మైకా ఉన్నత పాఠశాల కార్మిక పాఠశాల ఉన్నది. ఈ పాఠశాలలో స్కూల్లో 6th క్లాస్ అమ్మాయి చందన అమ్మాయిని నిన్న ఉదయాన్న ఒంటరి వెళ్ళినప్పుడు ఏదో అసభ్యకరమైన
పదజాలతో చేశాడంట. హిందీ టీచర్ అనే మల్లికార్జున టీచరు, గతంలో కూడా ఈ టీచరు చాలామందిని ఇదే విధంగా మానసికంగా వాళ్ళని ఏదేదో సమస్యలు చేస్తుంటాడు. అతను గతంలో చాలా చేశాడు. ఇటువల్ల కూడా చాతిప్ప ఎస్టీ కాలనీ గిరిజన కాలనీలో ఒక అమ్మాయిని గత 2 ఏళ్ళ కిందట ఒక అమ్మాయిని కూడా ఇలాగే ఎట్లాంటివి చేశాడు అవి మీరు చెప్పకూడదు. అట్లాంటి చేసిన దానివల్ల గ్రామంలో అందరూ కలిసి అతనికి పనిష్మెంట్ 50 ఏళ్ళు జుల్మాన్ కూడా కట్టాడు. అప్పుడు ఇంక నేను తప్పు చేయను అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రుల్ని కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని క్షమార్పణ చెప్పాడు. ఇలా చాలా ఆ స్కూల్లో ఈరోజు స్కూల్లో విద్యార్థులు ఈ స్త్రీలు అమ్మాయిలు ఆ స్కూల్కి రావాలంటే భయపడుతున్నారు ఈ టీచర్ల వల్ల, వీళ్ళు మర మృదంగం వల్ల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. గిరిజనుల అమ్మాయిల్ని ఇలా చాలా జరుగుండే, ఒకటి కాదు ఎస్సీ ఎస్టీల అమ్మాయిల్ని అరుంధతుల్ని కూడా ఇట్లా గతంలో చాలా జరుగుండయి. ఈ టీచర్పై తగువైన చర్యలు తీసుకోవాలని. పాఠశాలలో చదివే విద్యార్థులకు తప్పనిసరిగా కోవిడ్ టీకాలు వేయించాలని క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఇండివరి కోరారు. గూడూరు పట్టణంలోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో 12 సంవత్సరాల నుండి 14 ఏళ్లలోపు విద్యార్థులకు కోవిడ్ టీకా వేశారు. పట్టణంలోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో 12 ఏళ్ల నుండి 14 లోపు ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది కోవిడ్ టీకా వేశారు. గత 2 రోజుల నుండి టీకాల ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా వయస్సును సడలిస్తోంది. ఈ క్రమంలో భాగంగానే ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎండివరి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్దేశించిన వయస్సు ఉన్న విద్యార్థులకు టీకా వేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అవగాహనతో తమ పిల్లలకు టీకా వేయించాలని ఆమె వివరించారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 12 to 14 ఇయర్స్ పిల్లలకి కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేశాము. దీనిలో భాగంగా ఈ 12 to 14 ఇయర్స్ పిల్లలకి కోవిడ్వాక్స్ అనే కొత్త వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు స్టేట్ వైడ్. అయితే ఫస్ట్ అబౌ 14 ఇయర్స్ వాళ్ళకి మాత్రం కోవాక్సినే ఇస్తున్నాము. 12 to 14 ఇయర్స్ పిల్లలకి మాత్రం ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. అయితే ఈ వ్యాక్సిన్ సేఫ్. ఇప్పటి వరకు మనం వేసిన ఏ పిల్లలకి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఎక్కడ చోటు చేసుకోలేదు. కాబట్టి ఈ వ్యాక్సిన్ అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ అన్ని స్కూల్స్లో కూడా ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని స్కూల్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వ్యాక్సిన్ అనేది అడ్మినిస్టర్ చేస్తూ ఉన్నాము. సో పేరెంట్స్ అలాగే టీచర్స్ ఈ వ్యాక్సిన్ యూటిలైజ్ చేసుకొని మన పిల్లల్ని ఫ్యూచర్ జనరేషన్ని కోవిడ్ బారిన పడకుండా సేవ్ చేయాలి అనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలను ఈ నెలాఖరులోపు చెల్లించాలని కమిషనర్ శ్రీకాంత్ కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నుల రూపేణా 7 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 40% మాత్రమే బకాయిలు వసూలయ్యాయన్నారు. మిగతా మొత్తాన్ని వెంటనే చెల్లించాలని లేనిచో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ వివరించారు. ఏడు కోట్ల రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా ఇది మార్చి నెల. ఈ నెల 31వ ఫైనాన్షియల్ ఇయర్ కూడా క్లోజ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ మొదలై మార్చి 31వ ముగుస్తుంది. ఇప్పుడే కేవలం 30% to 35% పీపుల్ మాత్రమే పన్ను చెల్లించున్నారు. సో చెల్లించాల్సిన పన్ను ఇంకా చాలా మొత్తం పెండింగ్లో ఉంది. ఇప్పుడు కేవలం 2 కోట్ల 50 లక్షలు కలెక్ట్ అయింది. సో ముఖ్యంగా చాలామంది గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలా కట్టకపోవడం వల్ల వారి అరియర్స్ చాలా ఎక్కువైపోయి ఇంట్రెస్ట్లో అది పేర్కొని పోయినాయి. వాళ్ళంతా తక్షణమే చెల్లించినట్లయితే మన యొక్క పన్ను కూడా పెరుగుతుంది, మీ యొక్క పన్ను రద్దు అవుతుంది, అలాగనే మున్సిపాలిటీ కూడా ఆదాయం చేకూరుతుంది. సో ప్రజలందరినీ కోరేది ఏంటంటే తక్షణం ఇమ్మీడియట్గా పన్ను చెల్లించి సో మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను. నిరుద్యోగులు యువతకు ఇచ్చిన హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని ఏబీవీపీ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా రాస్తారోకో జరిగింది. ఈ నిరసనలో విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏబీవీపీ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదన్నారు. పాదయాత్ర సమయంలో యువత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చాలని వారు వివరించారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక టోల్ క్లాక్ సెంటర్ వద్ద నిరసన చేయడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్న
ఈ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో నాకు ఒక అవకాశం ఉంది, నిరుద్యోగులకి న్యాయం చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి విద్యార్థులకి అదేవిధంగా నిరుద్యోగులు న్యాయం చేస్తాను కళ్ళబొల్ల మాటలు చెప్పి ఒక్క అవకాశం అనే పేరుతో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకి ఎంతో అన్యాయం చేస్తున్నాడు. ఇంతవరకు 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఉద్యోగులకి ఉద్యోగాలు రిలీజ్ చేయకుండా నిరుద్యోగులు అన్యాయం చేస్తూ ఎంతోమంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటుంటే వారి యొక్క ఆశలు నిరాశ చేస్తూ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ కేంద్రం కూడా రిలీజ్ చేయలేదు. గత సంవత్సరంలో ఒక ఉద్యోగ కేంద్రం రిలీజ్ చేశారు, అది కేవలం 10,143 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ యొక్క పోస్టుల్ని నిరుద్యోగులు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని మేము విన్నవిస్తున్నాము. ఈ యొక్క ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ యొక్క తెలియజేసుకొని ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మారి నిరుద్యోగులకి అన్యాయం చేయకుండా ఈరోజు గూడూరులో ఏబీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క ఉద్యమంలో ఇది కారణం, ప్రధాన కారణం ఏంటంటే నిరుద్యోగులు ఎంత కష్టపడుతున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిరుద్యోగులకు ఏమాత్రం గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు, ఎందువల్ల పట్టించుకోవట్లేదు అనేది గవర్నమెంట్కే తెలియాలి. నేను ఉన్నాను, నేను విన్నాను, మీకందరికీ తోడుగా ఉంటాను అని చెప్పి పాదయాత్రలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి యువతను మోసం చేసి నిరుద్యోగుల్ని మోసం చేసి ఈరోజు గద్దెలెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చెప్పారో పాదయాత్రలో ఒక్కసారి గుర్తు చేసుకోండి అయ్యా. నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేస్తాం, ప్రతి ఏటా జాబ్ కార్డులను విడుదల చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు నిరుద్యోగులు అన్యాయం చేసి కనీసం జాబ్ క్యాలెండర్లు విడుదల చేయకుండా ఈరోజు నిరుద్యోగులు అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా మీరేమైనా జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తారంటే అది లేదు. సరే, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి వయోపరిమితిని 60 నుంచి 62 పెంచారు. దీనివల్ల నష్టపోయేది ఎవరంటే నిరుద్యోగులు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి అన్యాయం చేస్తున్నారే తప్ప నిరుద్యోగులకి న్యాయం చేసే దాఖలాలు ఎక్కడా లేవు. కార్యక్రమంలో నాయకులు చిన్న కార్తిక్, సాయి తదితరులు పాల్గొన్నారు. వేసవికాలం రావడంతో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో భాగంగానే మనుబోలు సమీపంలోని కోదండరామపురం ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కూడలి వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చిట్టమూరు కోదండరామిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి ఆటో స్టాండ్ సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, వైకాపా నాయకులు మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, గిద్దంటి రమణయ్య, దామోదర్ రెడ్డి, గుంజి రమేష్, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో ఎండలు విపరీతంగా ఉన్నందు వలన చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం గత కొద్ది రోజులుగా వానుడి ప్రతాపం మనందరి మీద పడుతూ ఉంది. ఇక్కడ ఈ జంక్షన్లో ఎంతోమంది ఇక్కడ నుంచి నెల్లూరుకు వెళ్ళాలన్నా లేదు గూడూరుకు వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇక్కడ వచ్చి స్టే అయ్యి ఇక్కడ నుంచి ఆటోల్లో కానీ బస్సుల్లో కానీ ఇతర వాహనాల్లో వెళ్ళేదానికి ప్రజలు ఇక్కడ వచ్చి స్టే అవుతుంటారు. వాళ్ళ దాహార్తిని తీర్చడానికి వాళ్ళ వంతు కృషిగా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం, మమ్మల్ని దానికి ఆహ్వానించడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ గ్రామ పెద్దలు చిట్టమూరు కోదండరామరెడ్డి గారు, మామూలుగా అయితే మాలాంటి వాళ్ళకి తెలియదు, ఎందుకంటే కోదండరాంపురం అనగానే అది ఒకటే తెలుసు మాకు, కోదండరామరెడ్డి గారి పేరు కోదండరాంపురం అని. అట్లా 35 సంవత్సరాలకు ముందు మున్సిపల్గా ఉండి ఆయన వయసు 35 సంవత్సరాల టైంలో ఆయన ఈ గ్రామానికి రావడము, ఇక్కడ కోదండరాంపురం ఏర్పడము, ఆయన పేరు మీద ఈ గ్రామాన్ని నిర్మించుకొని ఈ గ్రామం ఇంత దినదినాభివృద్ధి చెందింది. అదేవిధంగా వాళ్ళ బ్రదరు తమ్ముడు అయినటువంటి పద్మనాభరెడ్డి గారు మనందరికీ సుపరిచితులు, ఎందుకంటే 30 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆయన చేతుల్లోనే ఉన్నింది, మండల ఉపాధ్యక్షులుగా పనిచేశారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఎందుకంటే సౌమ్యుడు, మృదు స్వభావి, ఎవరికి హాని చేయని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే వ్యక్తుల్లో ఆయన ఒకళ్ళు. అందుకని వాళ్ళ పేరు మీద వాళ్ళ ఆధ్వర్యంలో మామూలుగా దీన్ని ఏర్పాటు చేయడం మేమందరం కూడా సంతోషం ఇస్తున్నాం. పెట్టడం దాహం ఉంటే మంచి నీళ్ళు ఇవ్వడంలో ఉండే పుణ్యం దేంట్లో ఆ విషయం తెలుసుకున్న
మా గౌరవనీయులైన చిట్టము రజయ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు కూడా 2 సంవత్సరాల ముందు కూడా ఇదే ప్లేస్ ఇదే సెంటర్లో మజ్జిగ శిల్పేంద్రం కేంద్రం పెట్టి మండల ప్రజల్ని ఆకలి తీర్చాడు. ఇంచుమించు సొంత డబ్బులు 1,00,000 రూపాయల పైన ఖర్చు పెట్టి అన్న వాళ్ళ ఆకలి తీర్చాడు. సాయిదాపురం మండలంలోని చీకవోలు గ్రామంలో ఏర్పాటయ్యున్న ప్రాథమికోన్నత పాఠశాల వద్ద ICICI బ్యాంకు ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో నిమ్మ రైతులు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. సాయిదాపురం మండలంలోని చీకవోలు గ్రామంలో ఏర్పాటయ్యున్న ప్రాథమికోన్నత పాఠశాలలో ICICI బ్యాంకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిమ్మ రైతులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం బ్యాంకు ఫౌండేషన్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు ఇవ్వడం జరిగిందన్నారు. 10 గ్రామాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. నా పేరు శ్రీనివాస్ అండి, నేను ICICI ఫౌండేషన్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను నెల్లూరు జిల్లాకి. ICICI ఫౌండేషన్ ఇప్పటివరకు సైదాపురం మండలంలో నిమ్మ రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కానీ ప్రకృతి వ్యవసాయం మీద కానివ్వండి, వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడటానికి కానివ్వండి, వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడానికి కానివ్వండి, దేనికైనా శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో ఆ కార్యక్రమంలో భాగంగానే నిమ్మ రైతులకి కంటి పరీక్షలు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కళ్ళజోడు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు క్యాంపు చేకోలు గ్రామంలో జరుగుతుంది. ఇట్లా కంటిన్యూగా 10 రోజులు క్యాంప్ జరుగుతుందండి. 10 రోజులు క్యాంపుల వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను. 18వ తారీఖు అంటే రేపు వచ్చి మల్లపూడి, 19వ తారీఖు పోతేగుంట, 20వ తారీఖు కొమ్మిపాడు, 21వ తారీఖు గురుంచెర్ల, 22 పాలూరు, 23 పుట్టరాజు కండ్రిగ, 24 త్యాగనం, 25 ఊట్పూరు, 26 అనంతమడుగు. ఈ 10 విలేజ్ల్లో ఈ ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ విలేజ్లో ఈ గ్రామాల్లో ఉండే నిమ్మ రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, యువతి యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరికైనా కంటి చూపు మందగించినా, కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా, ఏమన్నా బోజరగా కానీ మసకగా కనిపించినా వచ్చి ఉచితంగా చికిత్స చేయించుకొని తీసుకోవాల్సిందని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మస్తానమ్మ, మస్తానయ్య, రవి, గోపాల్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ANMలు, వాలంటీర్లు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వెలసియున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి హోమాలు, బలిహారణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు నరసింహస్వామి అవతారంతో సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో గ్రామోత్సవం జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వాకాటి రవీంద్రరెడ్డి, రమా కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
గూడూరు పట్టణంలోని సాయినగర్లో కొలువయ్యున్న శ్రీ సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. చిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం అభిషేకం మధురాభిషేకం మలయమయీ ధర శిఖర వనాంతర చందన సుఖ శీతల అభిషేకం చందనాభిషేకం అభిషేకం చందనాభిషేకం మనుబోలు ప్రాంతంలోని కోదండరామపురం సమీపంలో ఉన్న పిడుగు క్రాస్ రోడ్లో కొలువయ్యున్న శ్రీ సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు ఉభయ దాతలుగా దువ్వూరి శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీకరమూర్తికి అభిషేకం నీరాభిషేకం హెడ్లైన్స్ మరొకసారి. సాయిదాపురం మండలంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు కోవిడ్ టీకా వేయించుకోండి. సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టీకా వేసిన వైద్య సిబ్బంది వివరాలు వెల్లడించిన డాక్టర్ ఇండివరి. పన్ను బకాయిలు చెల్లించండి. ఈ నెలాఖరులోపు పన్నులు చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని వెల్లడించిన పురపాలక కమిషనర్ శ్రీకాంత్. సింహవాహనంపై కొలువు తీరిన అలగనాథుడు. అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఉంటాయి.